హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు జీ ట్వంటీ టీవీ నేను మీ బంగారాజు సో ఈరోజు మనతో ఉన్నారు అండ్ చాలా స్పెషల్ గెస్ట్ అనమాట సో సూపర్ ఉమెన్ సరళాదేవి గారు అండ్ సో అలియాస్ గిరీశా గారు సో ఈరోజు మనతో ఉన్నారు సరదాగా అండ్ తన గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము సో అంటే ఇంతవరకు చేసిన ఇంటర్వ్యూస్లో చాలామంది అంటే వకీల్ సాబు నుంచి అన్నారు సో మనం దాంతో పాటు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చింది ఓకేనా రెడీ నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం సూపర్ సో నిజంగా చాలా బాగున్నారు ఆబ్వియస్లీ బాగుండాలి అంటే మాకు సో సినిమాలు చూసినప్పుడు కూడా మాకు అనిపించింది అంటే అంటే ఇంత ఇంత గ్లామర్గా ఇంత అందంగా ఎట్లా ఉంటుంది కదా సో మీ యొక్క అందానికి రహస్యం ఏంటని చెప్పేసి చాలామంది కొన్న డౌట్ సో కింద 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 కామెంట్లో కూడా చాలామంది అమ్మాయిలు అడుగుతున్నారు సో వితౌట్ మేకప్ ఉంటే అందంగా ఉంటుంది వితౌట్ మేకప్ అందంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఫేస్ ఇప్పుడు మేకప్ వేసి లేదు మేకప్ వేయలేదు జస్ట్ పైన మాత్రం వేసిన ఆయన అందంగా ఉంటారు మేడం ఓకే మేడం సో చాలామంది అంటే చాలా ఇంట్రెస్ట్ ఇచ్చినారు మీరు సో అన్నిట్లలో కూడా అంటే వకీల్ సాబ్ గురించి అడిగినారు అండ్ దానికంటే ముందు సో లిరీషా గారు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని చాలామంది ఉంటారు ఓకే సో ఫస్ట్ ఏంటంటే మీరు అంటే మీ మీ గ్రా మీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సీరియల్ సో సీరియల్కి సినిమాకి చూసుకుంటే ఎట్లా ఉందా తేడా ఫస్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ అని ఏం లేదు నేను రెండు సైమల్టేనియస్గా చేస్తూనే వచ్చాను సో ఒక్కటే సీరియల్స్లోనే ఉండి మూవీస్కి రాలేదు సో ఇటు మూవీస్ చేశాను ఇటు సీరియల్స్ చేశాను సో రెండు సైమల్టేనియస్గా జరుగుతూనే ఉన్నాయి నాకు స్పెషల్గా ఏం లేదు అండ్ అంటే ఇప్పుడు సీరియల్కి అండ్ సినిమాతో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఏది ఈజీ ఏది కొద్దిగా హార్డ్ ఉంటుంది రావడానికి ఛాన్సెస్ రావడానికి అయితే సినిమా చాలా కష్టంగా ఉంటుంది వచ్చిన తర్వాత ఈజీగా ఉండేదంటే సినిమా మాత్రం సీరియల్లో పొద్దునెళ్తే రాత్రి 10 వరకు మంచిగా చక్కగా ఫుల్గా వాడేస్తారు సో సినిమా వాళ్ళు కొంచెం పద్ధతిగా ఓకే మేడం సో అంటే ఫస్ట్ మీకు అంటే ఎప్పుడు అనిపించింది యాక్టింగ్ చేయాలి నేను అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది 2005 నేను ఇండస్ట్రీకి వచ్చింది ఓకే సో అప్పుడు సో ఆల్మోస్ట్ 17 ఇయర్స్ దగ్గరికి వచ్చింది అప్పుడు మా మమ్మీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ సో మమ్మీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు సత్యారెడ్డి గారే నేను డైరెక్టర్ ఆయన అడిగారు నన్ను నువ్వు కూడా చేస్తావా అంటే ఆబ్వియస్లీ తీసిస్తానంటే చేయను నేను కూడా చేసేస్తాను అన్నాను సో అలా అలా స్టార్ట్ చేశాను బట్ నా ఫస్ట్ సీజన్ 2005 నవంబర్ అనుకుందా నవంబర్ ఆర్ డిసెంబర్లో స్టార్ట్ చేశాను ప్రియాంక అప్పటి నుంచి ఇప్పటివరకు ఎట్లా జర్నీ ఎట్లా అనిపిస్తుంది స్కూల్ కాకపోతే మధ్యలో కొంచెం బ్రేక్స్ అవి ఇవి తీసుకోవడం వల్ల ఇప్పటి వరకు అలా అలా సాగిపోయింది ఇప్పుడైతే జెడ్స్పీలో దూసుకుపోతుంది అనుకోండి దూసుకెళ్ళాలి కరోనా వల్ల కొంచెం మళ్ళీ అది కూడా స్టాప్ అవుతూ వచ్చింది లాక్డౌన్ వల్ల దానివల్ల ఓకే మేడం ఓకే సో మీరు అసలు మీ స్టడీ ఏంది ఫస్ట్ ఎక్కడ ఎక్కడ ఇంకా నేను చదువుకున్న ఓన్లీ 10th క్లాస్ అండి నిజంగానే నిజంగా సో అంటే ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నారు నేను ఇంగ్లీష్ ఏం మాట్లాడాను నాకు ఇంగ్లీష్ కూడా రాదు సో వచ్చింది కొంచెం కొంచెం కాబట్టి అలా మేనేజ్ చేస్తూ ఉంటాను అంటే అంటే మీ యొక్క ప్రాపర్ ఎక్కడ మేడం నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు జిల్లా సో పెరిగింది ఎక్కువ వెస్ట్ గోదావరిలో పెరిగాను ఓకే సో సెటిల్డ్ వెస్ట్ గోదావరి అమ్మ వాళ్ళకు సో హైదరాబాద్కి ఎప్పుడు వచ్చి 2015 వచ్చారా 2005 ఓకే సో సారీ నేనే సార్ అనుకుంటున్నాను అంటే మిమ్మల్ని చూసిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాను అందుకనే రాసుకొచ్చుకున్నారు అంటే సో ఇంకోటి మేడం అంటే చాలామందికి వదిలే సార్ చూసిన తర్వాత సో లిరీషా గారు నిజంగా బయట అట్లనే ఉంటారేమో చాలా అంటే కోపంగా ఎవరు చూసిన ఏంద్రాబా ఏంటి ఆ టైంలో ఉంటారు అనుకుంటారు అందరూ సో నిజంగా బయట ఎట్లుంటారు లోపల చాలా సాఫ్ట్గా చాలా కూల్గా ఉంటాను వైలెన్స్కి చాలా దూరంగా ఉంటాను సో సినిమాలో ఉన్నట్టు అయితే అసలు ఉండదు అవును సో అంటే అలాగే ఉండాలనిపిస్తుంది బేసిక్ అది బాగుంది అంటే అందరు నచ్చింది అదే కదా అందరికి నచ్చింది కదా అవును సో ట్రై చేస్తాను నేను కూడా రౌడీగా ఉండడానికి అవును అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే సో ఆ సినిమాలో మీరు అల్వాల్ నుంచి మోహినబాద్ దాకా సిర్ఫ్ 15 వచ్చేసారు నిజంగా చూసిరు కదా వర్షం నడుచుకుని సిర్ఫ్ జస్ట్ ఫీల్ వచ్చేసింది 15 కానీ ఒక అర్ధగంట సేపు లేట్ అండి అంతే ఓకే మేడం సో నిజంగా మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా సరే అట్లా జెట్ స్పీడ్లో వేరే సందర్భాలు ఏమి ఉన్నాయా జెట్ స్పీడ్లో రోజు లొకేషన్కి వెళ్తూనే ఉంటాను అంటే సినిమా ఇండస్ట్రీ రాకముందు చిన్నప్పుడు అట్లా ఏం లేదు ఎప్పుడు జెట్ స్పీడ్ అంటే ఇంత స్పీడ్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు షూటింగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఈ మధ్యకాలంలో మానేసి సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా జెట్ స్పీడ్లో వెళ్ళాల్సి వస్తుంది అవును మేడం ఎందుకంటే చాలామందికి అది ఉండిపోయింది మా లొకేషన్ కూడా మైనబాదే మైనబాదేనా అంటే కోడ్ సెట్ మొత్తం మోయినాబాదేనా అది కాదు ఇప్పుడు అన్నీ కూడా మోయినాబాదే
సో ఆబ్వియస్లీ మన చర్చ్ పిల్లలని వెళ్ళాల్సి వస్తుంది. సో అంటే మొత్తం కల్లా మీకు కలిసి వస్తుంది మేడం మొయినాబాద్ మొత్తం. అంటే ఒకవేళ మీరుంటే కనుక మీకు మొయినాబాద్ తర్వాత అంటే ఫ్యూచర్లో అక్కడ మంచిదన్న మీకు గుర్తుగా దాన్ని కట్టండి. అదే అదే తప్పకుండా, ఎందుకు అక్కడే ఒక ఫామ్ హౌస్ ఉంది, అది ఏమైనా ఇచ్చేస్తారేమో చూస్తాను. ప్లాన్ ఉంది అయితే మీకు? నాకు లేదు, వాళ్ళు ఇస్తే మా లొకేషన్లో తీసేసుకుంటారు. ఓకే మేడం, సో తీసుకొని కొడుకురండి కూడా. తర్వాత మొయినాబాద్ అంటే సరదే గుర్తుకొస్తారు. అంతే. ఓకే మేడం, సో ఇంకోటి ఏంటంటే మనము ఇండస్ట్రీ ఎంచుకున్నప్పుడు సో ఫస్ట్ అంటే ఇప్పుడు మీది అంటే మమ్మీ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి సో సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎంత సపోర్ట్ ఉంది కానీ కొన్నిసార్లు అంటే వెనక అడగాల్సి వస్తుంది. సో అట్లా మీ ఇంట్లో మీకు సపోర్ట్ ఎట్లా ఉంటుంది ఇప్పటికైనా? అప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు నాకు సపోర్ట్ బాగానే ఉంది. యాక్చువల్లీ మా అమ్మ స్టిల్, నాకు పాప పుట్టే వరకు మా అమ్మ నాతోనే ఉంది. ఓకే, సో అలాంటివి ఏమి కాకపోతే కొంచెం ఈ డెలివరీ టైమ్స్లో వాటిలో నేను ఆపేశాను. ఓకే, సో అండ్ మీకు పాప కదా, సో నేను చూసిన చూడలేదు, సో వీళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. అండ్ పాప ఏ క్లాస్ మేడం? ఇప్పుడు సిక్స్త్ క్లాస్. సిక్స్త్ క్లాస్? సో అంటే మీది మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. సో అంటే నేను లవ్ అనుకున్నా, నేను చూస్తే లేదు, ఓన్లీ లవ్ మ్యారేజ్ పద్ధతిగా పెద్ద. సో ఓకే మేడం, ఇంకోటి ఏంటంటే మీ పేరు అసలు పేరు ప్రియాంక అండ్ లిరీష, సో సరళాదేవి. అండ్ ఈ అంటే మీకున్న ఈ మూడు పేర్లలో మీకు బాగా నచ్చిన పేరు ఏంటి? సూపర్ ఉన్నాయి, సూపర్ మారిచ్చు అని నేను మర్చిపోయినా అది. అండ్ అంటే ఇప్పుడు ప్రియాంక గారు లిరీషగా మారడానికి కారణం ఏంటి? సో లిరీష నుంచి లేదు, సత్యారెడ్డి గారు అని ప్రియాంకలు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో ఇలా కాదు అని చెప్పి అక్కడ ఆల్రెడీ మెయిన్ లీడ్స్ ఉన్నారు, ఫస్ట్ సినిమా నాది మెయిన్ లీడ్ కాదు. సో దాంట్లో ఉన్నప్పుడు ముగ్గురు అమ్మాయిలు కలిపి ఆయన పేరు మార్చారు ఒక్కొక్కరికి. ఆయన సడన్గా నన్ను అలా పిలిచేశారు లిరీష అనగానే, అయితే ఏంటి సార్ వెరైటీ అంటే సిరీషాలు చాలామంది ఉన్నారు, లిరీష అనేది లేరమ్మా, అందుకని లిరీష అన్నారు. సో ఆయన పెట్టిన పేరు వల్ల చాలా సినిమాలు ఆఫర్స్ కూడా వచ్చాయి నాకు. ఈ అమ్మాయి ఎవరో తెలుగు అమ్మాయిలో లేదు, సో పిలుద్దామని చెప్పి అలాగే నేను చాలా సినిమాలు అయితే బాగుంది కదా అని ఫిక్స్ అయిపోయాను. అంటే మీకు ఆ పేరు పెట్టి అంటే పెట్టిన తర్వాత మీకు బాగా కలిసి వచ్చింది అనుకోవచ్చు? ఆల్మోస్ట్, బాగా కాకపోయినా కలిసి వచ్చింది. సో నిజంగా అంటే లిరీష అంటే చాలా మంది చిన్నప్పుడు కూడా కొత్తగా అనిపిస్తుంది. అంటే నేను కూడా ఫస్ట్ లిరీష అనే లిరీషే లిరీషగా తప్పు మాడుతుంది శిరీష అనుకుంటే. ఇప్పటికీ చాలా మంది పిలుస్తారు శిరీష అని, శిరీష గారు లిరీష. ఓకే, అంటే మీకు నచ్చిన పేరు అయితే సూపర్ ఉందండి? సూపర్ నచ్చింది. ఓకే, అండ్ ఇంకోటి మీరు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే చాలామందికి అవకాశాలు తొందరగా రావు, సో చాలా కష్టపడాలి. అట్లా మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు అంటే బాగా ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? యాక్చువల్లీ నేను సీరియల్స్కి ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సీరియల్స్లో ఒక ప్రొడక్షన్ అప్పుడులో ఈటీవీ చాలా ఫేమస్. సో నాకు ఈటీవీలో మెయిన్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళే ఆటోమేటిక్గా ఇంకో ప్రాజెక్ట్ అని ఆల్మోస్ట్ ఒక 4 ప్రాజెక్ట్స్ చేసేసారు. సో అలా అలా అందరికి ఆల్మోస్ట్ ప్రతి ఛానల్ చేసేసాను కాబట్టి కొద్దిగా తెలియదు. సీరియస్లీ ఆల్మోస్ట్ బిజీగా నన్ను స్టార్టింగ్ నుంచి. అంటే మీరు సీరియల్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి ఏంటంటే ఇండస్ట్రీ ఉన్నప్పుడు సో అవకాశాలు మన దాకా వచ్చి అండ్ కొన్ని పోతూ ఉంటాయి. సో అట్లా ఎన్ని జరిగినాయి? అట్లా అంటే అట్లా మిస్ అయినప్పుడు బాధపడేమని? బాధ ఏం పడను, కాకపోతే ఒకసారి అనిపిస్తుంది కదా, ఎందుకంటే కొన్ని కొన్ని ఓకే ఇది నేను చేసుంటే బాగుండేదేమో నెక్స్ట్ టైం అనిపిస్తుంది. ఆ టైంలో వాళ్ళు మాట్లాడేటప్పుడు పేమెంట్స్ కానీ టైమింగ్స్ కానీ అవుతున్నాయి, ఇంకెందుకు రైట్ అనిపిస్తుంది. తర్వాత ఎవరన్నా దాన్ని కూని చేస్తున్నారు అనిపిస్తే అప్పుడు బాధ అనిపిస్తుంది, అబ్బా మనం చేస్తుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది అనిపిస్తుంది. సో వాళ్ళ మనం ఇంకా బాగా చేద్దామేమో అనిపిస్తుంది, ఉంటుంది కదా. అంటే అట్లా అవకాశాలు సీరియల్లో పోయినాయా సినిమాలో పోయినాయి? రెండిట్లోనే పోయినాయి, రెండిట్లోనే పోయింది. ఇండస్ట్రీ ఇంకా కామన్ అది. సో ఇంకోటి, సో మామూలుగా మన ఇండస్ట్రీలో అండ్ ఇండస్ట్రీ అనే కాదు, సో ఏదన్నా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ సో అమ్మాయిలకి అవకాశాలు చాలా ఈజీగా వస్తాయి, సో వాళ్ళు ఎక్కువ కష్టపడడం అవసరం లేదని చెప్పి చాలామందిలో ఒక అపోహ ఉంటుంది. సో మనకు తెలుసు దాని గురించి కానీ చూసే వాళ్ళకి, సో దాని గురించి అట్లా అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆల్రెడీ అపోహ అని మీరే అంటున్నారు, అపోహల గురించి ఏమంటారు, సెకండ్ థాట్స్ గురించి మాట్లాడే వాళ్ళ గురించి, మనం మాట్లాడే వేస్ట్, మన టైం వేస్ట్ అంతే. కరెక్ట్గా ఆలోచించే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. సో అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదండి, ఎప్పుడు ఏ వర్క్ అయినా డెడికేషన్తో చేయాలి, కమిట్మెంట్ ఇచ్చామంటే కమిట్మెంట్ ప్రకారం మనం వర్క్ చేయాలి అంతే. సో అలా చేసినంతకాలం మనం ఎప్పుడు ఇండస్ట్రీలో కానీ ఎనీ ఫీల్డ్ ఏ ఫీల్డ్లో అయినా మనం బాగుంటాం. సో అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సో ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు అంటే బేసికలీ అంటే స్పెషల్ అమ్మాయిలు కావాలంటే
అండ్ ఇప్పటికి కూడా చాలా మందికి భయం ఉంటుంది. సో ఇప్పుడు అమ్మాయిలు భయపడాల్సిన పనే లేదు, అమ్మాయిని చూసి వాళ్ళే భయపడాలి. అంత ఫాస్ట్ గా ఉన్నారు అమ్మాయిలు, చాలా అంటారు ఇంటెలిజెంట్ గా ఉన్నారు ఫస్ట్ నుంచి. కంపేర్ టు ఉన్న వాళ్ళకన్నా కూడా ఇప్పుడు వచ్చిన అమ్మాయిలు చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు, చాలా చక్కగా వాళ్ళకి వాళ్ళు చూస్ చేసుకోగలరు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు నాకు తెలిసి. సో ఇంకోటి అంటే ఇది అడగొచ్చు అనుకుంటున్నాను నేను. సో అంటే నిజంగా అంటే ఇండస్ట్రీలో అంటూ ఉంటారు మామూలుగా, సో అంటే అమ్మాయిలు పోతే కొన్ని జరుగుతూ ఉంటాయి సంఘటన చూసి, అలాంటి నిజంగా జరుగుతాయా ఇండస్ట్రీలోనే? ఏంటండి, ఏ ఫీల్డ్ అయినా ఉంటాయండి. సో ఇండస్ట్రీ నుంచి కనపడుతుంది జనాలకి, కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉన్న ఫీల్డ్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఫీల్డ్లోనూ ప్రతి ఒక్క అమ్మాయికి చాలా వరకు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మేబీ కొంతమంది ధైర్యంగా చెప్తారు, కొంతమంది చెప్పుకోరు. సో దాని గురించి మనం మాట్లాడి మళ్ళీ వాళ్ళని ఏదేదో కాంట్రవర్సీ లాగా చెప్పండి. సో కాంట్రవర్సీ అయినా జస్ట్ సర్వేగా అడుగుతున్నా. నార్మల్గా నా ఒపీనియన్ అయితే ఆబ్వియస్లీ ప్రతి ఫీల్డ్లో ఉన్నాయి, అవి కాకపోతే కొంతమంది మాట్లాడరు. సో ఎందుకు? అండ్ ఇంకోటి సో మాకు అనిపించింది చాలామంది కూడా అంటే చిన్న వచ్చిన తర్వాత, సో ఎందుకు లిరిష గారు కూడా ఒక మంచి హీరోయిన్గా ట్రై చేద్దాం అనిపిస్తుంది? నాకు నేను ఎప్పుడు ఆ థాట్లో ఆలోచించలేదు. నాకు అసలు ఎప్పుడు ఎన్నో బెస్ట్ కమీడియన్గా కానీ నెక్స్ట్ బెస్ట్ విలన్గా కానీ చాలా ఇష్టం. సో కోవై సర్ల గారు అన్నా, అలాగే మన సూర్యకాంతం గారు, ఛాయాదేవి గారు, సో వీళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇప్పటికీ వాళ్ళ సినిమాలు ఎక్కువ చూస్తుంటాను. సో బెస్ట్ కమీడియన్, ఓకే ఈ అమ్మాయి ఏ క్యారెక్టర్ అయినా చేయగలదని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండటమే అనిపిస్తుంది. సో హీరోలు అంటే పెద్ద పెద్ద అంటే లేదు లేదు అంత పెద్ద పెద్ద అంటే ఒకవేళ బాధ్యత. సో నిజంగా అలాంటి ఏదన్నా అలాంటి అన్నా కూడా ఇప్పుడు అన్నట్టు మీరు అన్నట్టు ఒకవేళ నిజంగా ఎవరైనా వచ్చి సబ్జెక్ట్ బాగుందమ్మా ఇది మీరు చేయాలంటే సూపర్ ఉమెన్ లాగా పవర్ఫుల్గా ఉండి అప్పుడు మన విజయశాంతి గారు రోజా గారు చేశారు సార్ ఆ రేంజ్ లో ఉంటే ట్రై చేస్తా. అనుష్ గారు అలాంటి అయితే ట్రై చేస్తా. ఓకే ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. సో మీరు అంటే మీరు వచ్చింది సో అందరి నుంచి అండ్ అంటే సినిమాలో చూసినప్పుడు అండ్ తెలంగాణ అసలు చాలా నీట్గా క్లీన్గా అంటే హైదరాబాద్ ఎట్లా మాట్లాడుతూ అట్లే మాట్లాడారు, బరాబర్గా మాట్లాడారు, బరాబర్ మాట్లాడారు. సో అంటే అది ఎట్లా నేర్చుకోరు ఇంకా అంటే ఆల్మోస్ట్ వచ్చింది 17 ఇయర్స్ అవుతుంది కదా. సో అందరూ మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి పాపం మా డబ్బింగ్ ఇంజనీర్ చాలా కష్టపడ్డారు ఆయన ఆయన మధ్య మధ్యలో వర్డ్స్ చెప్పడం. దీనికి తోడు వేణు శ్రీరామ్ గారు డబ్బింగ్ నేను నార్మల్గా చెప్పేశాను, తర్వాత తెలంగాణ స్లాంగ్ కావాలని మళ్ళీ చెప్పించారు డబ్బింగ్. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆయన వచ్చేసి అలా అంటే ఒక ఈజినెస్ రావాలి మేడం, మీరు ఇలా కాదు అలా కావాలి సార్, వస్తుంది సార్, అదే మీరు ఈజీగా తీసేస్తారు చూడు కూరలో కరపాకి తీసినట్టు మనుషుల్ని అలా తీసేయండి అని నేనా. ఓకే అది రావాలి మేడం, అది కావాలి నాకు, అదే కావాలి మీలో నాకు అదే కావాలి అంటే నా యాటిట్యూడ్ అలా ఉంటుందని నాకు అప్పుడు ఆ రోజు అనిపించింది. సో ఆయన వెనక నుంచి బాగా గట్టిగా కష్టపడ్డారు మొత్తానికి వాళ్ళు కూడా. అంటే జనరల్గా లేడీస్ సో ఇంట్లో అంటే తెలంగాణ ఆంధ్రలో అయినా కొన్నిసార్లు వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు కష్టపడుతున్నప్పుడు మనం డిస్టర్బ్ చేస్తే పోయి అంటూ ఉంటారు సార్. సో ఆ టైప్లో ఉన్నారేమో అతను అయి ఉండొచ్చు. అండ్ బేబీ సెట్లో నేను ఎప్పుడు నవ్వలేదు, భయంతో కావచ్చు బాధ్యతతో కావచ్చు కానీ ఎప్పుడు నవ్వలేదు ఆ వకీల్ సాబ్ మొత్తంలో. సో అందుకని ఆయన ఫిక్స్ అయిపోయారు. సో అంటే ముందే పవన్ సార్గా ముందు చేయాలి యాక్టింగ్. సో ఆ భయం కొద్ది భయం చాలా ఉంది. అండ్ ఆయన ముందు చేయడం కన్నా నేను చేయకపోతే వీళ్ళందరూ ఏమంటారు అని భయం ఎక్కువ. అందువల్ల ఆయన ఎప్పుడు నవ్వనే ఇదే లేదు ఆ రోజు సెట్లో. అంటే మామూలుగా ఎన్ని డేస్ వర్క్ చేసినాం షూటింగ్? 10 to 12 days సార్, 12 days కలిసి చేసాం. బిఫోర్ క్వారంటైన్ అదే కరోనాకి చేసాము, ఆఫ్టర్ కరోనా కూడా ఒక 2 డేస్ వర్క్ చేసాం. సో ఇప్పుడు చాలామందికి అండ్ మనము ఫిక్స్ అయ్యి వస్తాం ఫస్ట్ యాక్టర్గా కావాలని చెప్పేసి, కాకపోతే మనం పోతున్న కొద్దీ అండ్ 24 క్రాఫ్ట్స్ మీద ఏదో ఒకటి చేయాలి అనిపిస్తూ ఉంటాయి. సో డైరెక్షనా లేకపోతే మ్యూజిక్ అట్లా. సో ఇప్పుడు అంటే మీకు అంటే ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఈ యాక్ట్రెస్ కాకుండా ఇంకేం చేయాలి? డైరెక్షన్ డిపార్ట్మెంట్. నిజంగా మేడం నిజంగా చాలా ఇంట్రెస్ట్ నాకు. సో నిజం అంటే ఇప్పుడు కథ ఏమైనా రాస్తారు? ఇంకా నేను కథలు అలా ఎక్కడ రాయలేదు, బట్ నార్మల్గా ఒక పిలిచి నీకు ఏదైనా జాబ్ ఇండస్ట్రీలో ఏం చేయగలవు అంటే కనుక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాను. ఖచ్చితంగా. అంటే స్టోరీ మీదే రాస్తా సొంతంగా కలిసి అవకాశం ఉంటే? లేదు ముందు నేర్చుకుంటాను. అండ్ ఒకవేళ నిజంగా మీరు ఫ్యూచర్లో ఇస్తాను కానీ నన్ను నాకు హీరో ఛాన్స్ ఇవ్వండి. తప్పకుండా హీరోయిన్ కూడా మీరే తెచ్చుకోండి. తెచ్చుకోమంటారా? నేను చేయాలంటారు అనుకుంటున్నాను. లేదు మీరు తెచ్చుకోండి, నేను డెఫినెట్గా మీకు ఇస్తాను. ఖచ్చితంగా. సో ఈ మాట గుర్తుపెట్టుకోండి, వీడియో అట్లా ఉంటుంది. సేమ్ ఇలాగే ఉంచండి, ప్రొడ్యూసర్ని బ్యాక్గ్రౌండ్లో హీరోయిన్ తెచ్చేసుకుంటారు అంతే. ఓకే. సో త్వరలో నేను కూడా హీరోగా లాంచ్ కాకపోతున్నా అండ్ సో మేడం గారితో అండ్ మీరు అందరూ చూద్దరు ఎంజాయ్ చేసేయండి. ఓకే మేడం. అండ్
నెక్స్ట్ మీరు చేసే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? యాక్చువల్లీ ఒక 2-3 మూవీస్ ఆల్రెడీ చేశాను ఇప్పుడు, సప్తపది ఇలా మన కమెడియన్స్ అందరూ హీరోగా చేసినవి. సో పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఇంకా ఏం సైన్ చేయలేదు, వెయిటింగ్ అండ్ కూడా. సో ఇప్పుడు మామూలుగా అంటే మన తెలుగునే కాదు ఏ ఇండస్ట్రీ అయినా సరే, సో ఒకరు ఒక రోల్కి క్లిక్ అయిన తర్వాత మాక్సిమం అందరికి అలాంటి రోల్స్ వస్తూ ఉంటాయి. సో మీరు పోలీస్ పోలీస్ క్లిక్కర్ కాబట్టి అదే అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా అలాంటివి వస్తుంది. ప్రతి ఒక్కరు అదే కాస్ట్యూమ్ అదే అడుగుతున్నారు. సో వాళ్ళు తెచ్చే కాస్ట్యూమ్స్ ఈ మధ్య నచ్చట్లేదు. కుదిరితే దిల్రాజ్ గారు నడి కాస్ట్యూమ్ తెచ్చుకోవాలి, లేదంటే నేను ఓన్గా కుట్టించుకోవాలి. సో రెండిట్లో ఏదో ఒకటి చేయాలి నేను. సో అంటే ఇప్పుడు అలాంటి రోల్స్ వస్తే అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇప్పుడు అంటే పోలీస్గా చేయడం? ఇంట్రెస్ట్ అని ఏం లేదండి, బేసిక్గా క్యారెక్టర్ బాగుంది, దానికంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉందంటే డెఫినెట్గా చేస్తాను. ఇదే రోల్ కదా అని కంటిన్యూగా చేయనేం లేదు. సో దానికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉన్నది ఫస్ట్ చూసి ఓకే అంటే నేను చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మేడం బయటకు వచ్చేసింది? ఒక 3 మూవీస్ ఉన్నాయి. 3 అంటే ఇప్పుడు ఈ మంత్లో నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది? లేదు లేదు, ఇంకొంచెం టైం పడుతుంది మేబీ నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళు కూడా పోస్ట్ ప్రొడక్షన్ అవి చేయించుకోవాలి కాబట్టి టైం పడుతుంది. సో అంటే ఆల్మోస్ట్ లాక్డౌన్ కూడా అయిపోయింది అండ్ సో మోస్ట్లీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా. అండ్ ఇంకోటి, మీరు ఒకవేళ యాక్ట్రెస్ కాకపోతే అండ్ నెక్స్ట్ ఇంకా ఏ ఫీల్డ్ పోయేవారు? ఏమోనండి, ఎప్పుడు ఆలోచించలేదు ఎందుకంటే అంత టైం రాలేదు నాకు. 10th అవ్వగానే ఇటు వచ్చేసాను కాబట్టి నేను ఎప్పుడు ఇది కాకపోతే ఏంటి అనేది నాకు తెలీదు. బేసిక్గా ఇప్పుడు నాటిలో నాకు డబ్బింగ్ చెప్పడం కూడా చాలా ఇష్టం, కాకపోతే నాకు కాదండి ఎవరికన్నా నాకు చెప్పాలంటే. ఇంకా ఏం చేయలేదు, చేయాలనుకుంటున్నాను. బేసిక్గా ఉంటే ఒక టోటల్గా ఒక అన్ని వర్షన్స్ ఉన్న ఒక క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మిమ్మల్ని చాలామంది కనిపించవచ్చు, నాకు కూడా అనిపించింది మిమ్మల్ని చూస్తుంటే. సో వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా గుర్తుకొస్తున్నారు చాలామంది అన్నారా మేడం? హే, నేనే అనుకున్నా ఫస్ట్. లేదు లేదు, చాలామంది అడిగారు. ఆ కిక్ సినిమాలో కూడా మీరు ఇంకా మీరు చేస్తుంటే బాగుండేది అని. క్రాక్ సినిమా, క్రాక్ క్రాక్ చాలామంది అడిగారు నన్ను. నిజంగా మీరు చేస్తే ఒకవేళ వీలుంటే మీ ఇద్దరు కలిసి ఒక అంటే సిస్టర్ లాగా చేయను ఇద్దరు కలిసి. తప్పకుండా అండి, అడుగుతాను నేను కూడా. ఎవరైనా డెఫినెట్గా చేయాలి అని ఉంటే తప్పకుండా చేస్తాను. ఎప్పుడైనా కలిసారు మేడం వరలక్ష్మి గారు? లేదు లేదు. ఓకే, సో మీకు ఇంకా అంటే ఇప్పుడు ఆల్రెడీ మెగా ఫిల్మ్తో చేసినారు అండ్ ఇంకా ఏ హీరోతో చేయాలని కోరుకుంది? నాకు బేసిక్గా తమిళ ఇండస్ట్రీలో అజిత్ గారితో చేయాలని. అజిత్ గారు నాకు చిన్నప్పటి నుంచి అజిత్ గారు అంటే చాలా ఇష్టం బేసిక్గా. సో ఆయనతో ఒక మూవీ అన్న చేయాలని ఒక కోరిక. సూపర్ మేడం. అండ్ ఇంకోటి, మీరు ఇప్పటి వరకు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి మేడం? అలా చెప్పలేదు, నేను అన్ని సినిమాలు చూస్తానండి. నాకు లాంగ్వేజ్తో కూడా సంబంధం లేదు, కాన్సెప్ట్ నచ్చాలి, అన్ని సినిమాలు చూసేస్తాను. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే, సో మాకు ఒక చిన్న వార్త అందింది, గిరిష గారు చాలా బాగా పాటలు కూడా పాడతారు. ఇది ఫేక్, అస్సలు ఫేక్, భయంకరమైన ఫేక్. గిరిష గారు పాట అనేది చాలా కష్టమైన విషయం. లేదు మేడం, అంటే నేను ఇక్కడికి వచ్చే ముందు చాలామంది కనుక్కున్నాను అంటే నాకు తెలిసిన సర్కిల్లో. వాళ్ళు బాగా భయపడి భయపెట్టాలి జనాలు అందరినీ, డిసైడ్ అయిపోయి చెప్పుంటారు మీరు. లేదు నిజంగా మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం, చాలా స్వీట్. ఇంకే కొంచెం కష్టంగా ఉంటుందండి. అది అంటే అది రోలు రోల్ తగ్గట్టు చెప్పారు. సో ఇది మామూలుగా వింటుంటే అనిపిస్తుంది చాలా చాలా స్వీట్గా సన్నగా ఉంది. నెక్స్ట్ సింగర్స్ అందరూ కలిపి వచ్చి కొడతారు నన్ను ఇప్పుడు చేస్తే నేను. సో ఇలాంటి వైపరీత్యాలు నేను చేయను, అసలే బయట కూడా వర్షం వస్తుంది. వచ్చినా ఇలాంటి వాళ్ళు చేయను. సార్ ఒకసారి ట్రై చేయండి మీ ఫ్యాన్స్ కోసం. రీసెంట్లీ మీరు నిన్న లైవ్ పెడితే కూడా దీన్ని చూసినాను, వాళ్ళు కూడా అడిగినారు. ఒకసారి ట్రై చేయండి సార్. మీకు సార్ మీకు ఇష్టం పాడండి మేడం. నాలో సింగర్ ని బయట పెడదామని డిసైడ్ అయ్యారు. దీనికోసం ప్రత్యేకించి నెక్స్ట్ వీడియో చేసి పాట పల్లవి అయిపోలే మేడం. పల్లవి పల్లవి ఇప్పుడు ఎందుకు చెప్పండి, ఆవిడ గురించి మనకి వీడియో చేద్దాం. అటు చెట్టు వెళ్ళంతాను జగమంతా. నెక్స్ట్ సింగర్ ఈయన. ఇది ఈ మాట చెప్పించుకోవడానికి పాడలే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సింగర్గా అవకాశం ఇంక ఇచ్చేసేయండి. సో ఓకే మేడం, అండ్ ఇప్పుడు వకీల్ సాబ్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ పవన్ సార్తో ఇంకేమన్నా చేసే అవకాశం ఉందా? మేబీ ఛాన్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను, ఇప్పటివరకు అయితే రాలేదు. సో వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఓకే, సో అంటే మీరు సెట్లో ఉన్నప్పుడు మీతో అంటే మీకు పవన్ సార్కి మధ్యలో ఏదన్నా ఫన్నీ ఏదన్నా ఫన్నీ జరిగి ఇన్సిడెంట్ ఉందా సరదాగా షేర్ చేసుకోవడానికి? ఆయన ఫస్ట్ టైమే నేను చూడడం కదా, సో ఫస్ట్ టైం కాబట్టి ఇట్స్ గుడ్. ఫన్నీ అంటే ఆల్మోస్ట్ ఆయనే అనేసారు స్టార్టింగ్. నేను చెప్పేస్తుంటే ఇంత బాగా చెప్పేస్తున్నాను, నేను మర్చిపోతున్నాను ఈ మర్చి అని అన్నారు. సో ఇంతకు మించి ఫన్నీ అయి ఉండదేమో, అది అప్పుడు షాక్, ఇప్పుడు ఫన్ను. అంటే ఏదైనా డైలాగ్ చెప్తున్నప్పుడు రిపీట్ చేయడం, టేక్స్ ఎక్కువ చూసుకోవడం అలాంటివి?
లేదు, నేను చాలా చెప్పాను కదా చాలా డెడికేషన్తో చాలా సీరియస్గా సిన్సియర్గా, నాకు కదిపితే ఓన్లీ డైలాగ్ తప్ప ఏమి రావట్లేదు అంతే, అలాగే ఉన్నాను నేను. ఓకే, అంటే మీకు అనిపించింది మీరు ఎప్పుడైనా అంటే నాకు పవన్ సార్ పక్కన అవకాశం వస్తుంది, సో అంటే మీరు ఆడిషన్ ఇచ్చిన తర్వాత అనిపించింది? ఆడిషన్ ఇచ్చినప్పుడే తెలుసు కన్ఫర్మ్ అని, ఎందుకంటే నేను 2 డేస్ పిలిచారు, సెకండ్ డే పిలిచారంటేనే కన్ఫర్మ్ అది, ఆయన ఫిక్స్ అయిపోయారు ఓకే అనేసి. సో అందుకని ఓకే ఆయన సినిమా అన్నారు కాబట్టి ఆడిషన్కి వెళ్ళాను నేను, లేకపోతే నేను ఆడిషన్స్ కూడా వెళ్ళాను. అండ్ అంటే ఇప్పుడు వకీల్ సాబ్ తర్వాత అంటే మీ ఫేమ్ మారిపోయింది, సో అంటే బిఫోర్ వకీల్ సాబ్ అండ్ ఆఫ్టర్ వకీల్ సాబ్, సో మీ అంటే మీ లైఫ్లో కావచ్చు లేకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ కావచ్చు, సో మార్పు ఎలా ఉన్నాయి మేడం అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే? బేసిక్గా ఒకప్పుడు సినిమాలు అడిగితే మేడం మీ క్యారెక్టర్ ఇది ఇలా చేయండి అలా చేయండి అనేవాడు, ఎవరు ఫోన్ చేసిన ముందు వాళ్ళే ఫిక్స్ అయిపోయారు, మేడం మీరు పోలీస్ ఆఫీసర్ కదా, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంది, 1 డే ఉంది, 2 డేసే ఉందని కాల్ చేస్తున్నారు. సో ఇది కొంచెం బెటర్గానే అనిపిస్తుంది నాకు. సో నాలో ఒక కమెడియన్ కూడా ఉంది, సాప్రభు గుర్తించండి, రాక్షస్ కూడా ఉంది, దాన్ని కూడా గుర్తించండి. అండ్ అంటే సో అంటే మీకు ఎలాంటి రోల్స్ బాగా చేయడం ఇష్టం? అంటే నెగిటివ్ రోల్స్? నాకు నెగిటివ్ రోల్స్ చాలా ఇష్టం. సో ఎప్పుడు కూడా ఒకటి ఏడవాలి లేదా రెండోది ఏడిపించాలి. సో ఏడవడం అంటే కొంచెం కష్టం అండి, కొంచెం కళ్ళు పాడైపోతాయి, కానీ ఏడిపించడం అంటే చాలా ఇష్టం నాకు. సో అలాంటి క్యారెక్టర్స్ వస్తే ఓకే. సో ఇప్పుడు మీరే అన్నారు అంటే ఏడిపించడం చాలా ఇష్టం అని చెప్పేసి, సో నిజంగా మీరు రియల్ లైఫ్లోనే ఏడిపించారు అట్లా? రియల్లో రియల్ అంతా మనం చాలా సాఫ్ట్ అంత ఉండదు, చాలా సాఫ్ట్. మా అమ్మాయిని కూడా ఏడిపించలేకపోతున్నా. అండ్ సో ఇప్పుడు అమ్మాయి అంటే గుర్తుకొచ్చింది, అండ్ సో ఇప్పుడు మీ అమ్మాయి మీ అమ్మాయిని కూడా ఫ్యూచర్లో సినిమాలో అయిపోయి తీసుకొస్తా అనుకున్నా లేకపోతే ఇంకా? నేను వద్దు అని చెప్పను, అలా అని రాని నేను చెప్పట్లేదు. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, బికాస్ నాకు లేదు కాబట్టి నేను ఫస్ట్ అయితే అదే చెప్తాను చదువుకోమని. కానీ తను చదువుకుంటూ నేను కూడా చేస్తాను అంటే డెఫినెట్గా నేను ఓకే చెప్తాను, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు నాకు. ఓకే, అంటే ఒకవేళ మీ సినిమాలో అయిపోతా మమ్మీ అంటే ఎంకరేజ్ చేస్తాను? పక్కా ఎంకరేజ్ చేస్తాను. చాలామంది మనకి చైల్డ్ ఆర్టిస్ట్లు ఎంతమంది ఉన్నారు, సూపర్గా చేస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ చేసి ఓకే నేను నిలబడతాను అనే నమ్మకం ఉన్నప్పుడు తీసుకురావచ్చు. ఓకే, సో అంటే మీకు సీరియల్ యాక్ట్రెస్లలో యాక్ట్రెస్ అండ్ యాక్ట్రెస్లో బాగా నచ్చిన యాక్టర్? నేను బాగా అంటే నేను ఎక్కువ నేర్చుకుంది అంటే నళిని అమ్మ దగ్గర. సో నాకు నళిని అమ్మ అంటే చాలా ఇష్టం. యాక్ట్రెస్లో అంటే మిగిలిన వాళ్ళు చెయ్యరని కాదండి, నాకు ఇష్టమైన పర్సన్లో ది బెస్ట్ పర్సన్ అనేది నళిని అమ్మగారు, అందుకని ఆవిడ పేరు చెప్పాను. మిగతా వాళ్ళు కూడా బాగా చేస్తారండి, ఎందుకంటే చాలామంది సీనియర్ ఆర్టిస్ట్తో చేశారు చెప్పాలి, మళ్ళీ నా వాళ్ళు నాకైపోతుంది. సో జెంట్స్లో వచ్చి నాకు ఎక్కువ కౌశిక్ అంటే చాలా ఇష్టం, అంటే నేను చూసిన వాళ్ళలో ఏ క్యారెక్టర్ అయినా అవలీలుగా చేసేస్తాడు అబ్బాయి. సో తను నాకు చాలా నచ్చుతుంది. చిన్నప్పటి చూస్తున్నాం ఆయన. అవును, నేను చెప్పకూడదు కాబట్టి తను ఒక తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓకే, సో సినిమాలో బాగా నచ్చిన యాక్ట్రెస్ ఎవరు యాక్టర్? సినిమాలో నాకు హీరోయిన్లో అనుష్క గారు అంటే ఇష్టం బేసిక్గా. హీరోస్ అంటే ఒక్కళ్ళు నేను కంపేర్ చేయలేనండి, నాకు అందరు ఇష్టమే, ఎందుకంటే పాపం అందరూ కష్టపడతారు హీరోయిజం వాళ్ళు నేను చూసాను కాబట్టి. హీరోస్ చాలామంది హెల్త్ బాగున్నా బాగోపోయినా చాలా కష్టపడతారు స్టంట్స్ కానీ. సో అందరు హీరోలు గొప్పనండి. సో మీ డ్రీమ్ రోల్ ఏంటిది? ఇప్పుడు పోలీస్ గారు కాకుండా డ్రీమ్ రోల్ ఒక ఉంటుంది కదా, లైక్ కొన్ని అంటే అప్పట్లో శకుంతల గారు అంటే కొన్ని రోల్స్ ఫిక్స్ అయిపోతుంటే మనకి గుర్తుకుండిపోతాయి. అప్పట్లో అయితే నాకు సూర్యకాంతం గారు లాగా ఒక మంచి పేరు కావాలి అంతే, సాయాదేవి గారు సూర్యకాంతం గారు లాగా ఒక మంచి పేరు రావాలి, అలాగే లిరిక్స్ అంటే ఓకే ఇదే ఫిక్స్ అంతే. మీకు నచ్చిన కలర్ ఏంటి మేడం? నాకు ఎల్లో. ఎల్లో, ఎల్లో బాగా నచ్చుతుంది. సో నా ఫేవరెట్ కలర్ ఎల్లో, అండ్ మిక్స్ ఆల్ డార్క్ కలర్స్ అన్నీ ఇష్టమే, మోస్ట్ ఎల్లో ప్రిఫర్ చేస్తాను. అండ్ సెట్లో ఉన్నప్పుడు వకీల్ సాబ్ సెట్లో, సో ప్రకాష్ రాజు అంటే మాకు అందరికీ అభిమానమే, అండ్ ఇంకోటి ఏంటంటే కొద్ది భయం కూడా ఉంటుంది ఆయన, సో ఎందుకంటే ఆయన చేసే రూల్స్ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి, కాకపోతే మన సినిమాలో చూసినట్టు కాకుండా బయట ఉంటుంది మనకు తెలియదు కాబట్టి మాకైతే కొద్దిగా భయం అయితే ఉంటుంది సార్ ఎట్లా ఉంటారు అని చెప్పేసి. క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ది బెస్ట్ యాక్టర్ అంటే ఆయన, విలక్షణ నటుడు అంటారు కదా ఆయన. అంటే ఇప్పుడు పవన్ సార్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అండ్ ప్రకాష్ సార్ నుంచి ఏం నేర్చుకోవచ్చు మీరు గమనించిన దాన్ని బట్టి? ప్రకాష్ రాజు గారి దగ్గర మోడలేషన్ అండ్ ఏ సీన్ అయినా పూర్తిగా అర్థం చేసుకోవాలని ఆయన ఓన్ లాంగ్వేజ్ స్టిల్ కన్నడలో ఆయన రాసుకొని చెప్తారు, బట్ ఆయనకి 5 లాంగ్వేజ్ 6 లాంగ్వేజెస్ వచ్చు, అయినా కూడా ప్రతి డైలాగ్ని ఆయన కన్నడలోనే రాసుకొని చెప్తారు. నేను అడిగాను సార్ ఏంటిదంటే మనం మదర్ లాంగ్వేజ్లో ఉన్నంత స్పష్టత వేరే లాంగ్వేజ్లో రాదమ్మా, సో ఇది
ఇలా ఇంకా క్లియర్గా నాకు అర్థం అవ్వాలి అంటే నేను దాంట్లోనే రాసుకొని చదవాలి అని చెప్పన్నారు. సో అది బాగా నచ్చింది నాకు. అందుకని వేరే లాంగ్వేజ్ దేనికి వెళ్ళినా కూడా నేను తెలుగులో రాసుకొని చెప్తాను. పవన్ సార్లో బాగా నచ్చే పవన్ సార్ అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యుండి కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. సో ఎవరు నీవే నా ఎవరైనా సరే అమ్మ ఆ అమ్మ ఏంటమ్మా ఏంటి సార్ ఇలా ఇలాగ మాట్లాడు ఎప్పుడు ఎరా పోరా ఇలాంటివి నేను వినలేదు సైన్స్లో ఇప్పటి వరకు. సో అంటే మీరు ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ గుర్తు చేసినారు. ఓకే, సో ఆ ముగ్గురిలో అంటే ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి మేడం ముగ్గురిలో మీకు అనిపించింది? నేను ముగ్గురులో అంటే ముగ్గురు ఒకలాగే ఉంటారు కొంచెం బేసిక్గా. ఇంకోటి ముగ్గురు రెస్పెక్ట్ ఇస్తారు ఎక్కువ ప్రతి పర్సన్కి. ఎదుటి వ్యక్తికి ఫస్ట్ వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు చిన్న పెద్ద అని ఏంటి కానీ ప్రతి ఒక్కరిని గౌరవించి మాట్లాడడం నేను ఒకటే బాగా గుడ్ క్వాలిటీ ఇంకా అందుకు మించి క్వాలిటీ ఉంటుంది చెప్పండి. అవును. ఓకే, సో ఇప్పుడు అంటే ఇందాక మనకు టాపిక్ వచ్చింది కాబట్టి సార్ గురించి, ప్రకాష్ సార్ గురించి. సో ఆయన ఇప్పుడు మన తెలుగులో సో మా ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. సో కొద్దిగా కొంచెం మాట్లాదనిపించింది నాకు. లేదు మేడం సరదాగా మాట్లాడుతున్నాను అయితే నేను కూడా సరదాగా కాదు అంటే అడగాలి కదా, మీరు ఒక ఆర్టిస్ట్గా ఉన్నారు కాబట్టి మీ ఒపీనియన్ తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఓకే, సో ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే అండ్ మీరు చూస్తుండొచ్చు ఆల్రెడీ, సో లోకల్ నాలుగు ఫీలింగ్ అయితే వస్తుంది అదే మనం చూస్తున్న సోషల్ మీడియాలో. సో ఈ మా ఎలక్షన్ల గురించి మీరు ఏం చెప్తారు? లోకల్ నాన్ లోకల్ అని చెప్పలేను కానీ ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్ గురించి అన్నీ తెలుసు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పొచ్చు ప్రకాష్ రాజు గారు. సో నాకు తెలిసినంతవరకు ఆయన న్యాయం చేస్తారని అనుకుంటున్నాను కాబట్టి నేనైతే ప్రకాష్ రాజు గారికి చెప్తాను ఆబ్వియస్లీ. అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే విష్ణు గారు ఇంకా ఏజ్తో కంపేర్ చేసినా కూడా విష్ణు చిన్న అవుతుంది మన ప్రకాష్ రాజు గారితో. అండ్ జీవిత గారు హేమ గారు కూడా చిన్నవారే కదా. సో ఆవిడి నాకు తెలిసి ఈయన చూసినంత ఇండస్ట్రీని ఇంకా ఎవరు వాళ్ళు ఎవరు చూడలేదు అనిపిస్తుంది. సో అందుకని అంటే ఇప్పుడు కూడా అంటే మా ఎలక్షన్లో ఇప్పటివరకు కూడా ఇంత పోటీ ఎప్పుడు రాలేదు. సో ఈసారి నలుగురు నిలబడుతున్నారంటే అది చరిత్రలో ఒక నిలిచిపోతుంది అనమాట. అంటే చాలా హోరా హోరా సాగుతుంది ఇప్పుడు ఆ పోరు. అంటే అందుకే అనిపించింది ఇట్లా అడుగుదా మీకు ఎట్లా ఉంది ఫీలింగ్ అని చెప్పేసి. అంటే మనం ఒక ఆర్టిస్ట్ ఉన్నప్పుడు కొద్దిగా ఉంటుంది కదా అట్లా అనేసి. ఓకే, సో అంటే ఈ నలుగురులలో మీ ఒపీనియన్ చెప్పండి అంటే ఎవరు గెలుస్తాను అనుకుంటున్నారు? ఇంకా నేను ప్రకాష్ రాజు గారు గెలుస్తాను ఎందుకంటే ఆయన ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈ నలుగురికి రిలేటెడ్లో ఉన్నవాళ్ళే. అవును, సపరేట్గా ఉన్న వాళ్ళకి అయినా కూడా అందరూ ఇక్కడే ఉన్నారంటే ఆబ్వియస్లీ ఆయన మీద హోప్ ఉంది కాబట్టి. సో అంటే ఇది నాన్ లోకల్ ఫీలింగ్ నాన్ లోకల్ ఫీలింగ్ ఇప్పుడు ఆయన నాన్ లోకల్ ఏంటంటే ఆయన తెలుగులోనే సుపరిచితుడు బేసిక్గా చెప్పాలి అంటే. అన్ని లాంగ్వేజ్లో కన్నా ఆయన ఎక్కువ శాతం సినిమాలు నాకు తెలిసి తెలుగులోనే చేస్తుంటారు. సో ఆబ్వియస్లీ ఆయన తెలుగు వారే. ఓకే, అండ్ సో మీకు మీ లైఫ్లో రోల్ మోడల్ ఎవరు? మా అమ్మేనండి. ఇంకా సో అమ్మ కోసం ఒక చిన్న డైలాగ్ డెడికేట్ చేశారు. అమ్మ కోసం నా లైఫ్ డెడికేట్ చేశా అంటే మీరు చూసే సినిమాల్లో కావచ్చు లేక మీరు చేసే సినిమాల్లో డైలాగ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అమ్మకి యాక్చువల్లీ ఫస్ట్ టైం మా అమ్మ చాలా సంవత్సరాల తర్వాత చూసిన సినిమా వర్కింగ్ సౌత్. సో చాలా బాగా నచ్చింది. ఇది ఆడవాళ్ళ కోసమే కాబట్టి ఆ సినిమాని మా అమ్మకి డెడికేట్ చేసేస్తున్నాను. సూపర్ మేడం. అండ్ సో సూపర్ ఉమెన్ గారు త్వరలో పాలిటిక్స్కి వచ్చే అవకాశం ఉంది? అమ్మా లేదు లేదు అసలు లేదు. నాకు పాలిటిక్స్ గురించి ఏమీ తెలియదు కూడా తెలియదు. ఓకే, సో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి మేడం బాగా? అన్ని ప్లేసెస్ అన్నీ చూడలేదండి. సో అన్ని ప్లేసులు ఇష్టమే. బెస్ట్గా నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వరల్డ్ టూర్ అంటే చాలా ఇష్టం. హోప్ఫుల్లీ అన్నీ బాగుంటాయి. అంటే వరల్డ్ టూర్ తిరగొచ్చు కానీ మాకు ఇష్టం ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటాం కదా అట్లా. ఇంతవరకు అయితే ఏం అనుకోలేదండి. మొత్తం ప్రపంచమే ఇష్టం నాకు. ఒకసారి చూస్ వచ్చేయాలి అంతే. అంతేనా? సో అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీ లైఫ్లో దొంగతనం చేశారు మేడం? చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇంట్లో. లేదు, మా అమ్మకి చెప్పి కొట్టేయడం అలవాటు నాకు. చెప్పకుండా ఎప్పుడు కొట్టేయలేదు. అవునా? అంటే ఎంత కొట్టేశారు? నేను అంటే నార్మల్గా ఇవే కదా. నేను ఎప్పుడు అంత అవసరం రాలేదు. మా అమ్మ అన్ని నాకు అందుబాటులోనే పెడుతూ ఉండేది. సో ఓకే మేడం. సో ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ ఫైనల్? ఇట్స్ గుడ్, చాలా ఫన్ బాగుంది. బేసిక్గా మీరు హీరో అవుదామని నన్ను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అట్లా
సో మీరు సెలబ్రిటీ కాబట్టి సో ఒకసారి అంటే నేను ఆల్మోస్ట్ మనం 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాము సో కుదరలేదు మీకు కుదరలేదు అండ్ బిజీ షెడ్యూల్ వల్ల కానీ నా కోసం అర్ధగంట సేపు టైం స్పెండ్ చేయడానికి ఈరోజు రమ్మన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ సో అంతే మేడం కానీ నన్ను నేను వింటున్నారు వాళ్ళకి కూడా తెలుసు గుర్తించాలి కదా మల్టీ టాలెంటెడ్ ఎవరంటే నెక్స్ట్ బంగారాజు బంగారాజు గారు థ్యాంక్ యూ మేడం బంగారం లాంటి రాజు బంగారాజు గారు ఇది ఫస్ట్ టైం మేడం బంగారం లాంటి మనిషి అని ఇది ఒక్కసారి మేము వాట్సాప్ పెట్టేసుకుని స్టేటస్ పెట్టేసుకుంటా సరిపోతుంది నాకు లైఫ్ చాలు మేడం ఇంకా ఓకే సో ఒకసారి ఫైనల్గా అంటే ముగించే ముందు ఆ వకీల్ సాబ్ ఎలా ఒకసారి చెప్తారా మేడం ఏదైతే నేను జడ్జ్ ఫీల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చేసానండి మేడం అది ఆ ఫ్లోర్ ఆడలే మేడం ప్లీజ్ ఫ్లో కష్టం అది ఎప్పుడు పడితే మా డైరెక్టర్ నుంచి పడితేనే వస్తుంది అది ఒకసారి ఊహించుకోండి ఇంకా సార్ నాది అనుకోండి ఒకసారి సార్ ఆపోజిట్ చెప్పాలి కదా మీరు చెప్పండి అయితే నేను చెప్పన్నా చెప్పండి సో సరళాదేవ్ గారు అంటే మీరు అల్వా నుంచి మోయినాబాద్కి సిర్ఫ్ 15 నిమిషాలు వచ్చేసారా ఇంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే జడ్జ్ ఫీల్ వచ్చేసినాను సార్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ అవకాశం సో గైస్ చూసారు కదా ఇది ఇవాళ ఇంటర్వ్యూ విత్ ద సూపర్ ఉమెన్ సరళాదేవి గారితో అండ్ మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ స్మైలింగ్ బీ హ్యాపీ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్